యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపమైన మా దయగల తండ్రి పరిశుద్ధ దేవ, మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో ప్రభువా క్షమించి, నీవు మమ్మను ఆదరించుచున్న విధానాన్ని బట్టి, మమ్మను ఆత్మలో బలపరచుచున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయం అందు దేవా, నా నోటి మాటలు కూడి ఉన్న మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ కృప సహాయమును మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, మరి ఈ సమయమున నీ స్వరాన్ని మా అందరికీ వినిపించి, వినుట వలన విశ్వసించుటకు, విశ్వసించి క్రీస్తులో భద్రపరచబడుటకు నీ సహాయం మాకు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ యేసు నామంలోనే వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ పరిశుద్ధ సంగమా, మరి ఒకసారి ఈ సంతోషకరమైన ఆదివారంన మనము కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆదివారం నుంచి ఆదివారం చూడడం ఎంతో సంతోషం. ఇది మనమందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృప, దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత, మరి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఒక మహాభాగ్యమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తెలుగులో ఒక సామెత ఉన్నది, కోటి విద్యలు కదా, ఎన్ని పనులు చేసినా కొంచెం అన్నం కొరకు భూ కొరకు అనుకోనండి. కోటి విద్యలు కూటి కొరకే, కానీ ఆ కోటి విద్యలో మనం ఏం చేస్తున్నామంటే కోట్లు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా తినేది ఇంతే కదా, ఎంత స్థలం సంపాదించినా కావాల్సింది 6 గజాల స్థలమే. కానీ దానిని మరిచి విడిచి మనమంతా కూడా ఎటెటో ప్రయాసపడుతుంటాము, దాని కొరకే కష్టపడుతుంటాము, దాని కొరకే దివారాత్రములు మరి ఆకలి దప్పులు మానేసి తిరిగేటటువంటి వారు, కష్టపడేటటువంటి వారు మనం చూస్తూ ఉంటున్నాం. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లను కానివ్వండి, ఇంకా చూడండి మరి ఈ లోకాన్ని పరిపాలిస్తున్న వారందరినీ కూడా, అనగా ఎకనామిక్ సిస్టమ్ అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ 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 కదా. అట్లా కూడా అనేటటువంటి వారు ఉన్నారు, మనీ మేక్స్ మెనీ, ఇట్ కెన్ మేక్ ఓన్లీ మెనీ థింగ్స్ బట్ నాట్ ఎవ్రీథింగ్ కదా. అదే శాశ్వతం కాదు, అదే సమస్తం కాదు. కానీ కష్టపడేది దేని కొరకు మనం కష్టపడాలి అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా కేవలం ఈ తిండి కొరకే మనము కష్టపడకుండా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మంచి మాట రాయబడ్డది చూడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దాన్ని ఎవరు ఇస్తున్నారండి? మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేని కొరకు కష్టపడమంటున్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కదా. నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అని దివారాత్రములు మనం దాని కొరకే కష్టపడుతుంటున్నాం. దాని కొరకే బీపీలు పెరుగుతాయి, దాని కొరకే షుగర్లు పెరుగుతాయి, దాని కొరకే కదా స్ట్రెస్, దాని కొరకే అన్నీ. మనకు కావాల్సింది ఒకటైతే మనం చేస్తున్నది ఇంకొకటి. బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటిదంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ కదా. మనకు ఎటువంటి ఆహారం కావాలన్నట, నిత్య జీవము కలుగజేయు. తినే ఆహారం ఎట్లా, ఏం కలుగజేయాలో మనకు? క్షయమైనది తింటే ఆరోగ్యం ఇస్తుండొచ్చు, క్షయమైనది తింటే కొంచెం బలం ఇస్తుండవచ్చు. కానీ ఆ ఆరోగ్యము క్షీణిస్తుంది, ఆ బలము కూడా ఒక దినమున క్షీణిస్తుంది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినను వాటి ఆయాసమే దుఃఖమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్షయమైన
ఆహారము కొరకు కష్టపడకుండా దేని కొరకు కష్టపడమంటున్నాడు? నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం కొరకు. దానిని ఏమన్నాడంటే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు భూమి తన పంటనిచ్చును కదా, ఇవన్నీ మనం సాగు చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా 104వ దావీదు కీర్తనలో చూసినాం. పక్షులు, గూళ్ళు, సముద్రం, చేపలు, అవన్నీ కూడా ఆహారానికి ఎవరిపైన ఆధారపడ్డాయి? దేవునిపైన ఆధారపడ్డాయి కదా. మరి మనం కూడా దేవునిపైననే ఆధారపడ్డాం. అందుకే యేసుప్రభు పరలోక ప్రార్థనలో మంచి ప్రార్థన శిష్యులకు నేర్పించినాడు. ఏంటిదంటే మా అనుదిన ఆహారము కదా, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇస్రాయేలీలకు కూడా మన్నా కురిపించినప్పుడు ఓ మనకు ఆశ ఉంటుంది ఎంతనాన్న కదా. దేవుడు చెప్పినాడు ఏ దినంది అప్పటిది, ఎప్పటిది అప్పుడే దాన్ని తీసుకొని దగ్గర పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి అంటే కూడా కొంతమంది ఏం చేసిండ్రు, ఎక్కువ ఆశ నరునికి ఉన్నదే, ఏమున్నది ఆశ కాబట్టి ఎక్కువ కూర్చుకున్నాడు. తెల్లారికి ఏమైంది అదంతా పాసిపోయింది కదా, ఎందుకు పాసగొట్టుడు అంతా. కాబట్టి అప్పట్లో ఫ్రిడ్జులు లేవు, లేకుండా అలా పెడుతురేవు. ఇప్పుడు ఏది పాసిపోనిస్తలేము, మనం అన్నీ దాచిపెట్టుకుంటున్నాం. విచారం అది కదా. ఎప్పటికప్పుడే ఎక్కువ దినాలు పెట్టుకోకండి. నాకు అంటే మన పిల్లలు ఈ మధ్యలో చాలా చాలామంది అమెరికాలో ఉంటున్నారు. ఒక తల్లి గుర్తు చేసింది ఏంటిదంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు కాబట్టి పిల్లలకు మరి పప్పులు ఇవి తీసుకోవడానికి రాదు అని చెప్పేసి తల్లి, ఆమె కూడా అక్కడనే ఉంటుంది, నెలకోసారి పోయి నెలకు సరిపడేటంత పప్పు చేసి వస్తుందట. తర్వాత నెలకు సరిపడేటంత పచ్చళ్ళు చేసి వస్తారట. అది చేసి ఇక అట్లా పెట్టేస్తే ఆ కూర దినా ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసుకోవాలా, వేడి చేసుకోవాలా, తినాలా. ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసుకోవాలా, వేడి చేసుకోవాలా, తినాలా. అదంతా అక్షయమైన ఆహారం. దట్ విల్ నాట్ టేక్ యూ టు ది ఇటర్నల్ లైఫ్ కదా. అది నిన్ను నిత్య జీవానికి నడిపించదు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడంటే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఆ ఆహారం ఎవరి దగ్గర దొరుకుతుందండి? మనిష కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దిస్ ఈజ్ ద రీజన్ కదా. ఈ కారణమును బట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆ ముద్ర వేసి ఉన్నాడు. ఏ ముద్ర అంటే మనందరికీ కూడా ఏమి ఇవ్వడానికి? నిత్య జీవము అయిన అక్షయమైన ఆహారము ఇవ్వడానికి దేవుడు ఆ ముద్ర తనకు వేసి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఏమన్నాడంటే ఆ యేసు ప్రభు అన్నమాట 35వ వచనంలో, ఇదే యోహాను సువార్త 6:35లో ఏమన్నాడు, ఆ యేసు ప్రభు జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును కదా. మరి అక్షయమైన ఆహారం కొరకు కాకుండా, క్షయమైన ఆహారం కొరకు కాకుండా అక్షయమైనది నిత్య జీవముని ఇచ్చేటటువంటి ఆహారం కొరకు కష్టపడమన్నాడు. మనిషి కుమారుడు ఆ ఆహారాన్ని మీకు ఇచ్చునని జ్ఞాపకం చెప్పినాడు. ఆ మనిషి కుమారుడు ఏమన్నాడంటే జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగి ఉన్నాడు. మరి ఎట్లా దేవుని దగ్గరికి ఆహారం కొరకు వెళ్ళడం? ఇప్పుడు ఈ అక్షయమైన ఆహారం మనకు కావాలి. అక్షయమైన ఆహారం కావాలంటే ఎట్లా మరి ఏం చేద్దాం? మన దగ్గర ఉన్నదంతా గోధుమలు, జొన్నలు, మక్కలు, వరి, వడ్లు ఇవన్నీ తింటున్నాము కదా. ఇస్రాయేల్ దేశం పోతే యావలు అవి తింటామేమో. కానీ మరి క్షయమైన ఆహారం కాక అక్షయమైన ఆహారము దేవుడు మనకు ప్రతిదినం ఇవ్వడానికి, జీవాహారం ఇవ్వడానికి ఆయన మనతో ఉన్నాడని మరి జ్ఞాపకం చేస్తుంటున్నాను. 47వ వచనంలో చూడండి, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. నెక్స్ట్ ఏంటిదంటే ఈ అక్షయమైన ఆహారం ఇచ్చేవాడు దేవుడు, ఆ అక్షయమైన ఆహారము జీవాహారము నేనే. మరి నా యొద్దకు వచ్చువానికి ఏమాత్రమును ఆకలి కొనడు. మరి ఆ వచ్చినవాడు ఎవరంటే విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. అందరు కాదండి, నమ్మకంతోన వచ్చి దేవుడిచ్చేటటువంటి ఆ ఆహారాన్ని తీసుకొని తినేటటువంటి వాడే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ 51వ వచనంలో చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఆహారము భుజించితే
వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకును జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ఆహారము ఏంటిదంటే లోకము కొరకు నేను ఇచ్చుచున్న నా శరీరమే. శరీరంను తింటున్నామా? చాలామంది తింటున్నాం, ప్రతి వారం తినాల. ఆ శరీరమే మనం తీసుకునేటటువంటి ప్రభు బల్ల. దేవుడిచ్చేటటువంటి ఈ జీవాహారము, అక్షయమైన ఆహారము, అదే దేవుడిచ్చేటటువంటి ఏంటిది, అది మనకు పరిశుద్ధ బల్ల అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ బల్ల యొద్ద మనము వచ్చినప్పుడు, బల్లలో పాలు పొందేటప్పుడు, మరి ఇది దేవుడు మనకిచ్చుచున్న మరి అక్షయమైన జీవాహారము, నిత్య జీవమునకు నడిపించేటటువంటి ఆహారము, జీవమునిచ్చే ఆహారము. మరి ఈ ఆహారము భుజించితే మనం ఎప్పుడూ చనిపోం కదా. మరి యేసు ప్రభు చెప్పినాడు, కడుపులోనికి వెళ్ళినదంతా మంచిదే కానీ కడుపు నుండి బయటికి వచ్చేటటువంటిదే కదా మరి చాలా భయంకరంగా ఉంటుందని మరి జ్ఞాపకం చేసినాడు. కానీ ఈ ఆహారం తింటే మనకు దేవుడు నిత్య జీవాన్ని దయచేస్తాడు. అదే ఈ దినం మనకు దక్షిణేండియా సంఘం ఇచ్చినటువంటి ఆ ధ్యానాంశం ఏంటిదంటే, ద సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. ఆ జీవాహారం గురించి మనం జ్ఞాపకం చేయడానికి దక్షిణేండియా సంఘము మనకి ఈ దినమున ఈ యొక్క అంశాన్ని మనకి ఇచ్చినారని జ్ఞాపకం చేస్తున్నాను. మనం బిలీవ్ చేసేటటువంటి సాక్రమెంట్స్ ఎన్ని అని చెప్పినాను? రెండు. ఇక మళ్ళీ ఎప్పుడు చెప్పా ఈ మాట? ఇక ఒకటి బ్యాప్టిజం, ఇంకొకటి హోలీ కమ్యూనియన్ కదా. బ్యాప్టిజం మరియు హోలీ కమ్యూనియన్ ప్రొటెస్టెంట్ చర్చ్లో మనమందరం కూడా విశ్వసించేటటువంటి రెండు సంస్కారములు. సంస్కారం అంటే ఏంటిదంటే, లేనిది ఉన్నట్టుగా ఊహించి మనము తీసుకునేటటువంటిది కదా. మనం నిజంగా ఇప్పుడు పరిశుద్ధ బలాన్ని సమీపిస్తాము, కానీ ద్రాక్షరసము రక్తముగాను రొట్టె క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా విత్ ఇమాజినేషన్ మనము ఆ శరీర రక్తంలో పార్టిసిపేట్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ సాక్రమెంట్, హోలీ సాక్రమెంట్, సంస్కారం అని మనం పిలుస్తూ ఉంటున్నాము. బాప్తిస్మం కూడా మనం నీటిలో మునుగుతూ ఏమనుకుంటాం, క్రీస్తు కొరకు మనం చనిపోయి తిరిగి క్రీస్తు కొరకు మనము లేపబడుతున్నామనే ఉద్దేశంతోన మనము పరిశుద్ధ బాప్తిస్మము మనం తీసుకుంటున్నాం. కాబట్టి అది కూడా మరి మనము సంస్కారంగా మరి సాక్రమెంట్గా మనము జ్ఞాపకం చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నాను. కాబట్టి మనకి రెండే. మరి మనం యేసు ప్రభువు నమ్మిన తర్వాత చేసేటివన్నీ కన్ఫర్మేషను, కన్ఫెషన్ తర్వాత ఇవన్నీ కూడా క్యాథలిక్స్ వారన్నిటినీ కూడా వారు సాక్రమెంట్స్గా పరిగణిస్తారు. కానీ మనం ఈ రెండింటినే, బికాస్ ఒకటి బై వర్చ్యూ ఆఫ్ బ్యాప్టిజం తక్కినవన్నీ మనకు వస్తాయి, రెండవది ఏంటిదంటే బై వర్చ్యూ ఆఫ్ కమ్యూనియన్ వీ లివ్, మనం ఏం సంతరించుకుంటామంటే నిత్య జీవాన్ని సంతరించుకోవడానికి జీవాహారం అయి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క పరిశుద్ధ సంస్కారాన్ని మనం పొందుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ ఆహారము ఎంత శ్రేష్టమైనదంటే, మరి మనకి ఒక 5వ అధ్యాయం దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఒకసారి చదవాలని నేను అందరికి కూడా మనవి చేస్తున్నాను. అందులో మరి యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు మనకు గుర్తున్నాయి. మరి ఈ దినం చదివినటువంటి పాఠ్య భాగాలను మనం గమనిద్దాం. మరి మొట్టమొదటిదిగా మనం గమనించినటువంటి, చదువుకున్నటువంటి 104వ దావీదు కీర్తనం మనం చూసినట్లయితే, 104వ దావీదు కీర్తనలో మనము 15వ వచనం నుండి 14వ వచనం నుండి చూస్తే, పశువులకు గడ్డి, నరులకు ఉపయోగం కూర మొక్కలు ఇవన్నీ కూడా, తర్వాత పక్షులకు జంతువులకు వీటన్నిటికీ కూడా అన్నిటికీ ఆహారం కలిగి చేయువాడు దేవుడే, ఇవన్నీ కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నవని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మనం 20వ వచనంలో చూస్తే, మరి నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి కదా, ఇవన్నీ గతించుచున్నవి, ఇవన్నీ కూడా దేవుని పైననే తమ ఆహారం కొరకు మరి కనిపెట్టుకొని ఉన్నామని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. సో గాడ్ ఈజ్ ద గివర్ ఆఫ్ అవర్ డైలీ బ్రెడ్. దేవుడు అనుదిన ఆహారాన్ని మనకు ఇచ్చువాడని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది.
మరి మనము ఇది ఈ యొక్క కీర్తనలలో మనం చూసినటువంటి సత్యం ఏంటిదంటే దేవుడు మనకు ఆహారాన్ని ఈలోక రీతిగా క్షయమైన ఆహారాన్ని మనకు కానీ అన్నిటికీ ఇచ్చి దేవుడై ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మొదటిసారిగా అబ్రహాము మెల్కీసెదెకు దగ్గరికి వెళ్ళి మెల్కీసెదెకు ప్రధాన యాజకుడు గొప్ప యాజకుడుగా దేవుని సన్నిధిని ఉన్నాడు. ఆ సమయంలో మరి అబ్రహాము అక్కడికి వెళ్ళి ఆయనను దర్శించుకొని ఆయనకు ద్రాక్షరసము రొట్టెను మొదటిసారిగా మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం. ద్రాక్షరసము రొట్టె 18వ వచనంలో మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించినాడు, ఆకాశమునకును భూమికి సృష్టికర్త సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని సెలవిచ్చినాడు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మొదటిసారిగా ద్రాక్షరసము రొట్టె అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి సుధమరాజు ఏమన్నాడంటే, సుధమరాజు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. ఏంటిదంటే, అయ్యా నీ సైన్యాన్ని నీ ప్రజలందరినీ కూడా నాకు ఇచ్చేయి, ఎందుకంటే నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వాడవు కాబట్టి నీ దగ్గర ఉన్న ప్రజలందరినీ నాకు ఇచ్చేయి, నేను నీకు కావలసినంత ఏమిస్తానన్నాడు కదా. ధనాన్ని ఆస్తిని నువ్వు తీసుకు. 21వ వచనంలో మనం చూస్తే సుధమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పినాడు. అప్పుడు అబ్రహాము ఒకటే మాట అన్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు కదా, ఒక నూలు పోగునైనను చెప్పుల వారైనను నీ వాకిటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడనే యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను కదా. అదే మనల్ని అడిగితే మొత్తం ఇచ్చేసి మొత్తం కట్టుకొని పోతుంటే కదా. అలీబాబా తీరు అన్ని గాడిదలను తీసుకొని వచ్చి సంచుల మీద సంచులు వేసుకొని ఇంటికి పోయి ఇక బేఫికర్ నా ప్రాణమా, ఇక తిను, ఇక తాగు, ఇక సుఖించు, నీకు నీ పిల్లలకు పిల్లల పిల్లలకు తరతరములకు తగినంతగా ఉన్నదని బేఫికర్గా కాలు చాపి ఉంటుంటే మేము. కానీ అబ్రహాం అట్లానిలే, సుధమరాజా ఇవాళ నువ్వు ధనాన్ని ఇచ్చి రేపు ఏమని చెప్తావు అందరికీ, నేనే అబ్రహామును ఇంత గొప్పవాణ్ణి చేసిన, నేనే నా వలననే అబ్రహాము ఇంత అధికుడై ఉన్నాడని నువ్వు చెప్పుకుంటావు. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ దట్ క్రెడిట్, ఐ విల్ గివ్ దట్ క్రెడిట్ టు ఓన్లీ టు మై గాడ్. నా దేవునికి మాత్రమే ఆ ఆధిక్యత. నన్ను ఆశీర్వదించువాడు ఆయనే, నన్ను దీవించువాడు ఆయనే, నన్ను నడిపించువాడు కూడా ఆయనే అని చెప్పేసి అబ్రహాము ఆ సుధమరాజుతో సవాలు చేసినాడు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ వై అబ్రహాం వాజ్ బ్లెస్డ్. ఆయన అందుకే ఇది చూసి దేవుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్ అనే ఉండేటట్లు దేవుడు ఆయనను ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ భక్తులను చూడండి. మరి ఎలీషా దగ్గరికి కూడా నయమాన్ ఏం చేస్తాడు, చాలా బంగారం ఇది అది అన్నీ పట్టుకొని వస్తాడు. అప్పుడు ఏమంటాడు, ఆయన కనీసం వాటిని చూడను కూడా, ఇవేమి నాకు అద్దుపోయి నువ్వు 7 సార్లు ఎక్కడ యోర్దాను నదిలో మునిగి మంచిగా అటే వెళ్ళిపో అంటాడు కదా. కానీ అక్కడ మనసుట్టి గేహాజీ ఉన్నాడు కదా. ఆ గేహాజీ పంజన్యము ఈ పిచ్చోడు ఉన్నాడు, వచ్చినవి తీసుకోకుండా కదా, ఆయన తీసుకోకుండా నాకన్నీ ఇవ్వచ్చు కదా, లేకుంటే ఇంకెవరికన్నీ ఇవ్వచ్చు కదా, మనం చేసే ఆలోచనలే కదా. తెలివి లేకుండా ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నాడు ఆపర్చునిటీ అని చెప్పేసి పరిగెత్తుకొని పోయి అవి తెచ్చుకున్నాడు. వాటితో పాటు ఏం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు. దేవునికి చెందవలసిన ఘనత దేవునికే ఇవ్వాలి కదా. దేవుడు అంతకంటే నిన్ను అధికంగా కొంచెంతోనా సంకుచితంగా మనం తృప్తి పరచుకోకూడదు కానీ మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే. అందుకే యెషయాలో ఏమంటాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారండి, నూతన బలాన్ని పొందుదురని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినమున మనము దేవుని యందు నూతన బలము మరి అక్షయమైన ఆహారము జీవాహారము మనం పొందడానికి దేవుడు మన ముందు ఒక ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఆ ఆపర్చునిటీ ఏంటిదంటే మనము సమీపించేటటువంటి ప్రభు బల్ల.
ఈ బల్ల మనకు జీవమును నిత్య జీవమును జీవాహారమును ఇచ్చేటటువంటి సాదృశ్యమై ఉన్నదని మరి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ బలులు అనేటటువంటిది మనం గమనించినట్లయితే తర్వాత మనం చూస్తే మరి ఇస్రాయేలీలలో ఇదొక అలవాటు. మరి లేవీయ కాండంలో ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ బలులను అర్పించేటటువంటిది దేవుడు వారికి ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి వారు ఇస్తూ పోయి ఉంటున్నారు. మరి ఇస్రాయేలీలు 400 సంవత్సరాలు ఈ యొక్క ఐగుప్తుల చేతిలో బానిస జీవనాన్ని గడిపి ఉన్నారు. వారు చేసిన మొరను ప్రార్థనను వారి యొక్క అర్థనాదాన్ని దేవుడు విని వారిని ఆ ఐగుప్తుల చేతిలో నుండి విమోచించడానికి దేవుడు మరి ఎవరిని నడిపించినాడండి? మోషేను ఏర్పాటు చేసుకున్నాడు కదా. నేను అయ్యా వారి యొక్క అర్ధనాదాన్ని వారు పడుతున్న హింసలను నేను చూచినాను, వారు చేస్తున్న ప్రార్థనలు నేను విన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుండి వారిని విడిపించుకొని రా అని ప్రభు మరి మోషేను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా మనకు తెలుసు. మోషే వెళ్ళి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను పంపివేయమన్నప్పుడు ఫరో రాజు అసలు వారిని పంపలేదు. మరి యెహోవా దేవుని చేత మోషే ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు, కానీ ఐగుప్తు మాంత్రికులు కూడా వాటిని చేసినారు. మరి ఎన్నో తెగులు వచ్చినాయి. మరి అయినప్పటికీ కూడా బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, ఏంటిదంటే యెహోవా ఫరో హృదయాన్ని ఏం చేసినాడు? కఠినపరిచాడు. ఈ దేవుడు ఈ యొక్క 9 తెగుళ్ళ దాకా ఎందుకు నడిపించినాడంటే, మరి అనుకుంటే మొదటిసారే ఈ యొక్క లాస్ట్ తెగులు వచ్చేసింటే అయిపోతుండేనేమో, కానీ ఈ 10 తెగుళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఇస్రాయేలీలు తాము సేవిస్తున్న దేవుడు, తమల్ని నడిపింపనై ఉన్న దేవుడు సామర్థ్యం గలవాడు, శక్తిమంతుడు, మరి నమ్మదగిన వాడు అని వారికి విశ్వాసం కలిగినట్లు టైం టు టైం ఏం చేసినాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచినాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తాం? ఇంకా దేవునికి దగ్గరవుతాం. ఇంకా కష్టం వచ్చినప్పుడు ఇంకా దేవునికి దగ్గరవుతాం. ఇంకా కష్టం వచ్చినప్పుడు టు బికమ్ క్లోజర్ అప్పుడు దాని కొరకే మనం దేవుడు మనల్ని ఇష్టపడి అప్పుడప్పుడు కష్టాలు ఇబ్బంది మనకు కలిగజేసినప్పుడు మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని దేవునిలో బలపడాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు అది నేర్పించడానికి దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అయితే చివరి తెగులు మనం గమనిస్తే మరి నిర్గమకాండం 11వ అధ్యాయంలో మరి ఒక దినం ముందే వెళ్ళి మోషే ఫరో రాజుకు తెలియజేస్తాడయ్యా, మరి ఐగుప్తులో ఉన్నటువంటి పిల్లలందరూ తొలిచూరు పిల్లలందరూ చస్తారు, జాగ్రత్త. 4వ వచనం నుంచి చూడండి, 11వ అధ్యాయం నిర్గమకాండం 11వ అధ్యాయం. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఫరో రాజు తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి పిల్లలందరూ కదా జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఏమైతుంది? ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, ఇక మీదట పుట్టదు. దట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్. అనగా చచ్చిపోతే ఇంటింట రోదన వేదన దుఃఖము ఆయాసం కదా. మరి ఐగుప్తు అంతా కూడా మురుగుడు వాసన కంపు కదా. ఉత్త మనుషులు చేస్తే సమాజ్ చేస్తారు కదా. అన్నిట్లో నుండి తొలుచూలు చచ్చిపోయినాయి, మరి జంతువుల నుండి పక్షుల నుండి అన్నింటినీ చచ్చిపోయినాయి కాబట్టి మొత్తం కంపు కంపులేసింది అన్నట్టు. ఏది? ఐగుప్తు. అప్పుడు మోషే ఒక మంచి మాట అన్నాడు చూడండి, 7వ వచనం చూడండి, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీలలో ఎవని మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఇది ఇంత అవుతుంటే దేవుడు ఎంత గొప్పవాడంటే మోషతో నా ఫరోకి చెప్తున్నాడు, జాగ్రత్త, ఒక కుక్క కూడా కనీసం బహుమని ఎవరినన్నది? ఇశ్రాయేలీలనన్నది. అనగా నీ దేవుడు అంత గొప్పవాడు కాబట్టి నువ్వు ఉత్తుతగానే భయపడతావు.
ఉత్తనే తొందరపడుతుంటావు, ఉత్తనే కలవరపడుతుంటావు. కానీ దేవుడు ఏ దినమున జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటిదంటే, నువ్వు దేవునిలో ఉంటే నీ మీదకి కనీసం కుక్క కూడా మొరగదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయేలీలతో. మరి దేవుడు చెప్తూ ఐగుప్తుల ఎడల ఫరో రాజు యొద్ద వెళ్ళి చెప్పినటువంటి మాట. మరి అక్కడ ఈ పస్కా, ఈ పాస్ఓవర్ పండుగను వీరు ఎందుకు ఆచరిస్తారంటే, ఈ 10వ తెగులు వచ్చినప్పుడు మరి ఇస్రాయేలీలకు దేవుడు ఒక మాట చెప్పినాడు ఏంటిదంటే, మీరు వెళ్ళి ఒక మంచి కదా బలి పశువును, మంచి గొర్రెను తీసుకొని వచ్చి దాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని తీసుకొని ఏం రాయమన్నాడు, దూలములకు పూయమన్నాడు. ఆ రాత్రి వేళ సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే కదా రక్తపు గుర్తులుంటాయో ఆ ఇండ్లు దాటేసి వెళ్తాయి, ఏ ఇంటికైతే ఆ గుర్తులుండయో ఆ ఇంటిలో ఉన్న అన్నిట్లో నుండి ప్రథమ ఫలాలు చనిపోతాయి. సో చెప్పినప్పుడు అప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా విన్నారు. మరి ఇస్రాయేలీలు కూడా ఎంత చాలుగా అంటే పక్క వాళ్ళకు కూడా చెప్పలే కదా, మనం పక్కకుంటే అదో ఏదో చెప్తాం కానీ వీళ్ళు అట్లా కూడా చెప్పలే కదా. ఎందుకంటే వీళ్ళను వీళ్ళకి విమోచన కావాలి కాబట్టి దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఐగుప్తీలకు వాసన కూడా పట్టలే. అంతకుముందే వాళ్ళ అన్ని దోసెస్ దగ్గర పెట్టుకున్నారు, ఇది లాస్ట్ కాబట్టి ఇక పాస్ఓవర్ రాగానే ఆ రాత్రి మరి సంహార దూత రాగానే ఇస్రాయేలీల కుటుంబాలన్నీ కూడా కాపాడబడ్డాయి. ఎవరైనా దేవుని మాట వినకుండా ఆ తెల్లారి పూజదాంలే అనుకుంటే వాళ్ళింట్లో కూడా పోయినరు. ఇస్రాయేలీలు కూడా అయ్యుండి సోమరోలు అయి ఉంటే, నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటే వాళ్ళింట్లో కూడా పోయిండవచ్చు. ఎందుకంటే అది దూత కదా, ఓన్లీ దానికి ఇవ్వబడ్డటువంటి ఆర్డర్ ఏంటిదంటే, సీ ద మార్క్ ఆఫ్ ద బ్లడ్, ఇఫ్ ద బ్లడ్ ఈజ్ దేర్ యూ జస్ట్ పాస్ ఓవర్. అందుకే దీన్ని ఏమన్నారంటే పాస్ ఓవర్ అని ఇంగ్లీష్లో అన్నారు, పస్కా పండుగ అని. అప్పటి నుండి ఇస్రాయేలీలు ఈ యొక్క ఫెస్టివల్ చేయడము ప్రారంభించినారు. కాబట్టి దేవుని యందు ప్రియులారు, ఈ విధంగా తర్వాత ఇస్రాయేలీలలో ఈ యొక్క బలి అర్పణ అనేటటువంటిది మరి ప్రారంభమైంది. మనం చూస్తే ఇస్రాయేలీలు మరి లేవియ కాండంలో చూస్తే 5 బలులు ఇచ్చేటటువంటి వారు. మరి ఇది మన టాపిక్ అది కాదు, కానీ నేను జ్ఞాపకం చేస్తాను ఏంటిదంటే 5 బలులు దేవుడు వారికి చెప్పినాడు. ఏంటంటే మొదటిది సర్వాంగ దహన బలి, ఒకని పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఇది లేవియ కాండం 1వ అధ్యాయము. నైవేద్యపు బలి 2వది, అనగా ఆరాధన భక్తిని తెలపడానికి మరి చేసేటటువంటి బలి, మరి 2వ అధ్యాయంలో చూస్తాం. 3వది ఏంటిదంటే సమాధాన బలి, మరి దేవునికి కృతజ్ఞత చెల్లించేటటువంటిది. అనగా దేవుడు ఈ దినాన మనకి మేలు చేస్తే వెంటనే వెళ్ళి దేవునికి ఒక బలిని అర్పించడం. మనం అన్ని పోస్ట్ పోన్ చేస్తాం కానీ వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. వెంటనే దేవునికి ఏ మేలు చేస్తే ఆ మేలుకు వారు సమాధాన బలి అర్పించేటటువంటి వారు. ఇది లేవియకాండ 3వ అధ్యాయంలో చూస్తాం. పాప పరిహారార్థ బలి, అశుభ్రత, అజాగ్రత్త, అశ్రద్ధ కదా మొదలైనవి తెలియకుండానే జరుగుతుంటాయి. ఇటువంటివి జరిగినప్పుడు వాటి కొరకు కూడా వారు బలి ఇచ్చేటటువంటి వారు. మనం కూడా ఎంతో అజాగ్రత్త, ప్రభు బల్లకు వచ్చేటప్పుడు మనం చాలా శుభ్రంగా స్నానం చేసి సిద్ధపడి వాక్యం చదువుకొని ప్రార్థన చేసి కదా మరి మనము ఉపవాసంతో ఉండి దేవుని బల్లకు రావాలి అనేటటువంటిది మనకు ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మరి దాన్ని మర్చిపోతాం. నేను ఇందాక కూడా ఒకసారి గుర్తు చేసినాను ఏంటిదంటే, మేము బెంగళూరులో థియాలజికల్ కాలేజ్ చేసేటప్పుడు ఒక జకబైట్ చర్చికి పోయినాం. చాలా ఆర్థడాక్స్ చర్చ్ అది. ఆ చర్చిలో చాలా 500 ఫ్యామిలీస్ ఉన్నాయి, 1000 దాకా ఆరాధనలో ఉన్నారు. మేము ఆరాధనకు పోయినాం. మేము విజిటర్స్గా లాస్ట్ బెంచ్లో పాస్టర్ గారు మమ్మల్ని అలౌ చేసినాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాం. మన అలవాటు ఏంటిదంటే ఆరాధన కాగానే అందరం కూడా కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తాం మన దగ్గర. కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే అయ్యగారు వచ్చి ఫస్ట్ ఆరాధన కానీ కమ్యూనియన్ సర్వీస్ స్టార్ట్ కాగానే ఆయన వెనుకకు వెళ్ళినాడు. మన యాంగ్లికన్ ట్రెడిషన్ ఏంటంటే వెనుకకు పోయి రసము ద్రాక్ష రసము రొట్టె అన్నీ పట్టుకొని బల్ల దగ్గరకు వస్తారు కదా అని, అంటే దట్ ఈజ్ అవర్ థింకింగ్, ఎందుకు మనం చూసింది అదే కాబట్టి. అట్లా అని మేము అనుకున్నాము. అనుకొని వీ ఆర్ గెటింగ్ రెడీ టు అటెండ్ టు టేక్ ద సాక్రమెంట్. ఆ టైంలో ఆ ఫాదర్ వెనుకకు పోయి ఒక 3 ఫ్యామిలీస్ని పట్టుకొని పోయింది అంతే. నేను అనుకున్నా ఫస్ట్ వీళ్ళు సమాధానం ఇస్తారేమో అందరికీ, మనలాగా వాళ్ళని పట్టుకుపోయిండేమో అనుకున్నారు. పోతే ఏం చేసినాడంటే ఓన్లీ ఆ ఫ్యామిలీస్కే కమ్యూనియన్ ఇచ్చిండు, కమ్యూనియన్ ఈజ్ ఓవర్. ఇవి తక్కిన వాళ్ళందరూ అట్టనే ఉన్నారు, మేము కూడా ఇట్టనే చూస్తున్నాం. తర్వాత పక్కలు ఉన్న వాళ్ళని అడిగితే
నో నో ఫాదర్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ కమ్యూనియన్ వాళ్ళు నిన్న దినమంతా మధ్యాహ్నం నుంచి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాస్టర్ గారు ఆ 3 ఫ్యామిలీస్తోన టైం వాళ్ళను కమ్యూనియన్కు ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చినారు కాబట్టి కమ్యూనియన్ ఈజ్ ఓన్లీ ఫర్ దేమ్ నాట్ ఫర్ ఆల్ అని అన్నాడు. అంత స్ట్రిక్ట్గా మనం కూడా ఎంత ఖచ్చితంగా నిశ్చితంగా దేవుని బలను మనం సమీపించగలుగుతాం కదా. కానీ దేవుడు కొంచెం ఫ్రీనెస్ మనకి ఇచ్చినాడు, కానీ మనం కూడా దీన్ని ఆ స్వేచ్ఛను మనము వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం జాగ్రత్తగా, స్వేచ్ఛ ఇచ్చినాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి మనము ప్రభు బలను సమీపించినప్పుడు జాగ్రత్తగా మరి ముందు రోజు నుండే మనం సిద్ధపడి మనం ఉండేటటువంటి వారం అయి ఉండాలి. డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు సాటర్డే డ్రింక్ తీసుకునే వద్దు, సండే మార్నింగ్ దాకా వాసన ఉంటుంది కదా. కాబట్టి ఆ వాసనతోనే యూ కెనాట్ టేక్ కమ్యూనియన్. చాలాసార్లు కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు అప్పుడప్పుడు వస్తుంది, అయ్యగారులో చూస్తుంటాం కాబట్టి కోపపడతాం, మనసులో ఆయాసపడతా, బాధపడతాం, ఏమో తాగి వచ్చింది ఈడో బుద్ధి లేదనుకుంటాము. కాబట్టి కమ్యూనియన్ ఇది ఎందుకంటే ఇది జీవాహారం, క్షయమైనది కాదు, అక్షయమైన ఆహారం కొరకు మనం వస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా భద్రంగా మరి మనము ఈ బల్లను సమీపించడానికి సిద్ధపడి రావాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ, యూ షుడ్ నాట్ మిస్ ఆల్సో. కొంతమంది ఆ ఎందుకులే అయ్యగారు మాండి థర్స్డే తీసుకుంటాం, ఫస్ట్ 31st నైట్ ఎప్పుడు, సంవత్సరానికి ఒకసారి జనవరి రోజున ఫస్ట్ కన్నా లేకుంటే December 31st వాచ్ నైట్ సర్వీస్నన్న తీసుకుంటే ఇక ఆహారం సంవత్సరం అంతా సరిపోతుంది అనుకుంటారు కదా. అది బుద్ధిలేనితనం అండి. మీకు సమయము ఆపర్చునిటీ దొరికినప్పుడెల్లా వెళ్ళి ప్రభు బలలో పాలు పొందుట ద్వారా యు రెన్యూ యువర్ సెల్ఫ్ కదా. నీవు దినదినము దేవునిలో నువ్వు బలపడడానికి జీవాహారము మనము ఈ ఆహారం ద్వారా ఎక్కడికి పోవాలంటే ఈ ఆహారం ఏమిస్తుందట, నిత్య జీవాన్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఆ బలాన్ని పొందడానికి మనం చేరుకోవాలి. కాబట్టి ఇది మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి ఈ దినమున ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ కమ్యూనియన్కి. మరి ట్రెడిషన్స్లా నానా విధాలుగా ఉన్న మరి ఈ ఈ హోలీ కమ్యూనియన్ మనము ఇట్ ఇస్ ఎ థ్యాంక్స్ గివింగ్ అని కూడా అంటాం మనం. యూకరిస్ట్ అంటే ఏంటిది, థ్యాంక్స్ గివింగ్. మరి యూకరిస్ట అనే గ్రీక్ పదం నుండి తీసుకున్నారు. యూకరిస్ట అంటే కృతజ్ఞత. దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి కదా మనము మరి కృతజ్ఞత కలిగి ఈ ఆహారాన్ని తీసుకోవడానికి యూకరిస్ట్ అని అంటారు. దీనికి నానా రకాల పేర్లు ఉన్నాయి. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అని, ద లార్డ్స్ సప్పర్ అని, హోలీ కమ్యూనియన్ అని, హోలీ కుర్బానా అని, హోలీ యూకరిస్ట్ అని, బ్లెస్సెడ్ సాక్రమెంట్ అని, చివరికి క్యాథలిక్స్ పిలిచే మాస్ కదా. మరి ఇవన్నీ పేర్లు ఉన్నాయి. వీటన్నిటి గురించి మరి ఏ పేరులో ఉన్నా పద్ధతి, విశ్వాసము, నిరీక్షణ ఒకటే. అందుకే యోహాను సువార్తలో ఏమన్నాడు, విశ్వసించువాడే దీనిలో పాలు పొందుతాడు. అందరు కాదండి, విశ్వసించువారే దీనిలో పాలు పొందుతారని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనము ప్రభు బలను సమీపించినప్పుడు అక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. ఏంటిదంటే మొదటిది దేవుని యొక్క శరీరం కదా. రొట్టె దేనికి సాదృశ్యం, దేవుని యొక్క శరీరానికి సాదృశ్యం కదా. మరి ఇది మన కొరకు విరువబడిన కదా. యేసు ప్రభు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దీన్ని తీసుకొని తినుడి, ఇది మీ కొరకు విరువబడుచున్న నా శరీరం అని చెప్పాను. తర్వాత పాత్రను చేతిలో పట్టుకొని దానిని వారికి ఇచ్చి, ఇది మీ అందరి కొరకును, మీ కొరకును, అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తము, పాప పరిహారము కలుగుటకై చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తమని దేవుని వాక్యము ప్రభు అక్కడ సాదృశ్యంగా తన శిష్యులకు ఇచ్చినాడు. ఇచ్చి ఒక మాట ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నప్పుడెల్లా మీరు దీనిని చేయుడి. కాబట్టి వెన్ఎవర్ మనం ఎప్పుడైతే ఈ ప్రభు బలను సమీపిస్తున్నామో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈయనే అక్షయమైన ఆహారాన్ని, నిత్యజీవపు ఆహారాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఇశ్రాయేలులు చేసిన ఈ బలులన్నిటికీ ఫుల్ స్టాప్ దేంతో వచ్చిందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ మీద చిందించిన రక్తం ద్వారా ఇక బలుల అన్నిటి యొక్క విలువ పోయింది. అన్నిటి కొరకై దేవుడు ఒకటేసారి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును బలిగా మనందరి కొరకు సిలువ మీద అర్పించినాడు. కాబట్టి మన పాపములు క్రీస్తు యొక్క బలి మరణము ద్వారా సంపూర్తిగా
చేయబడి ఉన్నాయి. కాబట్టి మనము ఈ బల యుద్ధకు వచ్చేటప్పుడు తీసుకునే కొన్ని జాగ్రత్తలను లేదా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలను మరి క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పోయిన వారం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎట్లుండాలనో చెప్పినారు, 10 విషయాలు చెప్పినారు కదా. మరి ఈ వారము కమ్యూనియన్ తీసుకుంటే వాళ్ళు ఎట్లుండాలో, ఎందుకు తీసుకుంటున్నారో మరి జ్ఞాపకం చేయదలుస్తున్నాను. దయచేసి గమనించండి. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే మనము లూకా సువార్త 22:19 ఇందాక నేను గుర్తు చేస్తున్నాను కదా, యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు మీరు దీనిని చేయడు. ఫస్ట్ వెన్ మనం వచ్చినప్పుడెల్లా, ప్రభు బలను సమీపించినప్పుడెల్లా మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం? నా పాపములన్నిటికీ నా కొరకు నా ప్రభువు ఈ బలి అయినాడని కదా, ఈయన మనందరికీ నిత్య జీవము ఇచ్చే దేవుడని అని ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. సో వెన్ ఎవర్ యూ రిమెంబర్ గాడ్, ఇది వన్ ఆఫ్ ద సైన్ ఏంటిదంటే ప్రభు బలలో పాలు పొందుట దేవుని జ్ఞాపకం చేసుకున్నటకు ఒక గుర్తని మరి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ విషయం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26:28 పాపక్షమాపణ నిమిత్తము ఈ బల్లను మనం సమీపిస్తున్నాం. ఈ బల్ల యుద్ధకు వచ్చినప్పుడు ఎల్లా మనకేం కలుగుతుంది అక్కడ కదా, ఎన్నో మనము తెలిసి తెలియక కొన్నిసార్లు నేత్రాశ జీవపు డంబము దీన్ని దాన్ని బట్టి మనము పాపము చేస్తుండవచ్చు బలహీనులం కాబట్టి కదా. ఎర్ ఈజ్ హ్యూమన్ అన్నారు ఇంగ్లీష్లో కదా, ఎర్ ఈజ్ హ్యూమన్ కాబట్టి అట్లాంటివి చేసినప్పుడు వాటన్నిటి నుండి క్షమించబడడానికి మరి పాప క్షమాపణ కొరకు మనము ఆయన బల్లను సమీపిస్తున్నాం. కాబట్టి దేవుని బల్ల యుద్ధకు వచ్చినప్పుడెల్లా మనకేం దొరుకుతుంది? కానీ ఒక లిటిగేషన్ ఉంది అక్కడ. ఆ బల్లను సమీపించేటప్పుడు నీవు క్షమించాలంటే ఏం చేయాలా? నువ్వు కూడా ఇంకోళ్ళను, అదే ప్రభు ప్రార్థనలో కూడా చేసినాడు. ఏంది అది చెప్పండి? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను కూడా. అందుకే బైబిల్లో చక్కగా రాయబడ్డది ఏంటిదంటే మీలో ఎవరికైనా పాపక్షమ అంటే ఎవరిపైనైనా కోపం కానీ సమాధానం లేకుంటే ముందుగా వెళ్ళి నువ్వు సమాధాన పడి తర్వాత ప్రభు బలను సమీపించు. సో అక్కడ రికన్సిలియేషన్, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రికన్సిలియేషన్. ప్రభు బలను సమీపించినప్పుడెల్లా మనం సమాధాన పడుతూ ఉంటున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ బలులన్నీ కూడా దేవుని ఈ బలితోన అయినాయి, కానీ మరి ప్రాక్టీస్ మారింది, కానీ దాని లోపల ఉన్న కంటెంట్ మాత్రము అది. మనం సమాధాన పడాలంటే మనం ఒకరినొకరము క్షమించి మనము దేవుని యొక్క బలను పాప క్షమాపణ నిమిత్తము రావాలి. నువ్వు వాళ్ళ మీద పగ అట్లనే పెట్టుకొని కదా, స్నేహితులతోనో మాట్లాడకుండా టీనతోనో మాట్లాడానంటే సంవత్సరాలు మాట్లాడుకోరు కదా. ఏదైనా బాధలు ఇబ్బందులు ఉంటే మనకు బైబిల్ ఏం చెప్తుందంటే సూర్యుడు అస్తమించే లోపటి నువ్వు క్షమించుకోవాలా, కోపాన్ని విడిచిపెట్టాలా. కానీ అట్లా కాకుండా మనము ఇక ఏండ్ల ధరబడి అట్లనే పెట్టుకుంటే యూ కెనాట్ కమ్ టు ద లార్డ్స్ టేబుల్ కదా. మనం క్షమించకుంటే, క్షమించబడకుంటే దేవుని బలను సమీపించనేరం. కాబట్టి పాప క్షమాపణకు ఒక సాదృశ్యం. మొదటిది ఆయనను జ్ఞాపకం చేసుకునుట, రెండవది క్షమాపణను నీవు దేవుని ఎడల మరి నీవు నీ పొరుగువారి ఎడల క్షమాపణను జ్ఞాపకం చేసుకునడానికి పాప క్షమాపణ కొరకైనా మరి సాదృశ్యంగా మనం ఈ బల్లను మనం సమీపిస్తుంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటిదంటే మత్తయి సువార్త 26:22-33 ఒక నిమిషం. పుట్టకుండా మేలు కదా. మరి యేసు ప్రభు ఈ యొక్క మేడగదిలో ఈ చివరి రాత్రి భోజనం చేయిచు ఒక మాట అన్నాడు కదా, మీలో ఒకడు నన్ను అప్పగించును. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ప్రభువా, నేనా నేనా. ఈ బల్ల యుద్ధకు వచ్చినప్పుడెల్లా మనం స్వపరీక్ష చేసుకోవడం, దేవుణ్ణి అప్పగించే వారిలో ఉంటున్నామా, అప్పగిస్తుంటున్నామా, దేవా ఎట్లా ఉన్నా అని మనం స్వపరీక్ష చేసుకోవడానికి మరి దేవుని ఎడల అభ్యంతర పడకుండా ఉండడానికి మనకు దేవుడిస్తున్నటువంటి అవకాశం కదా. పేతురుతో అంటాడు,
పేతురు ఏమన్నాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టి పారిపోతారు, అభ్యంతర పడతారని చెప్తాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, ఎవడు పోయినా నేను మాత్రం పోనే ప్రభు అన్నాడు. నువ్వేమంటున్నావు, తెల్లారి కోడి గుయ్యకముందే 3 సార్లు బొంకుతావు అన్నాడు. అభ్యంతర పడ్డాడు ఆయన కదా. మరి అటువంటి అభ్యంతర పడేటటువంటి చంచల బుద్ధి మనలో ఉండకుండా ఉండడానికి మనం ప్రభు బలను సమీపిస్తూ ఉంటున్నాం. స్వపరీక్ష చేసుకోవడానికి, అభ్యంతర పడకుండా ఉండడానికి, అనగా క్రీస్తులో బలపడడానికి మనం ప్రభు బలను సమీపిస్తున్నాం. మొదటిది ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాం, రెండవది క్షమాపణ కొరకు, మూడవది అభ్యంతర పడకుండా కదా మరి స్వపరీక్ష చేసుకోవడానికి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. నాలుగో విషయం మనం గమనిస్తే, మరి కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 కొరంతి మొదటి పత్రిక 11:26 మనం చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఆయన మరణాన్ని ఏం చేయమంటున్నాడు కదా, ప్రచురించడానికి, టు ప్రొక్లెయిమ్ గాడ్స్ డెత్ అండ్ రిజరెక్షన్. కాబట్టి బల్లను సమీపించినప్పుడెల్లా యు ఆర్ బికమింగ్ ఏ ఛానల్ ఫర్ ద లార్డ్ ఇన్ హిస్ హ్యాండ్ టు ప్రొక్లెయిమ్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్. ఆ విషయాన్ని తెలియజేయడానికి దేవుడు నీకు ఆ ఆధిక్యత కలిగజేస్తున్నాడు. బల్ల యుద్ధకు వచ్చినప్పుడెల్లా ఆయన మరణాన్ని మనము ప్రచురము చేయువారమై ఉన్నాం. తప్పించుకుంటే మనం మరి ప్రచురం చేసే వారిలో ఉండకుండా పోతూ ఉంటున్నాం. కాబట్టి ఎంత శ్రేష్టమైందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో క్రీస్తునందు ప్రియులారా, మనం కేవలము సువార్త అనగానే బైబిల్ పట్టుకొని నాలాగా ప్రసంగాలు చేయడమో లేదా ప్రార్థనలు చేయడమో లేదా రివైవల్ మీటింగ్సో లేదా ఏదో కాదు. ఇవన్నీ కూడా దేవుడు నానా రకాలుగా వరాలు నానా రకాలుగా మనకిచ్చినాడు. ఎవరు చేసే పని వారు చేస్తుంటారు. మనము విశ్వాసులంగా చేసే పని ఏంటిదంటే ఆయన బల్లను సమీపించి ఆయన మరణ పునరుత్థానాన్ని మనం ఏం చేస్తూ ఉండాలా, ప్రచురము చేస్తూ ఉండాలి. అందుకే మీరు ఆది సంఘంలో చూడండి, వారు ఇంటింట ప్రతిదినము, మనం వారానికి ఒకసారో నెలకు ఒకసారో 2 సార్లు చేస్తాం, కానీ మరి అపొస్తల కార్యంలో మనము 4:1-3 మనం గమనిస్తే వారు ప్రతి దినము ఇంటింట ఏమి రొట్టె విరుచుటయందును ప్రార్థన యందును సహవాసమందును వారు ఎడతెగక ఉన్నారు. ఇంకా మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తే ఏంటిదంటే, అప్పుడు ఇట్లా బహిరంగంగా సంఘాలు లేవు, గుడులు లేవు, ఆరాధనలు లేవు. ఎవరైనా అట్లా కూడుకొని ఉంటే నేరో రాజు లాంటి క్రూరుడు ఏం చేసినాడంటే క్రైస్తవులందరినీ కూడా చంపేస్తూ పోయినాడు ఆయన కదా. మీరు హిస్టరీ చదివితే మీకు చాలా గుర్తుంటుంది. నూనె పోసి చంపినారు, సింహాలలో వేసి చంపినారు కదా, మరి గాలి రాకుండా మరి అన్నీ కూడా మూసేసి వారిని చంపినారు, చీకట్లో వేసి చంపేసినారు, మృగాల మధ్య వేసి తొక్కించినారు. ఇట్లా క్రైస్తవులకు నానా రకాలైన హింసలు కలిగినాయి. ఆ సమయంలో మరి విశ్వాసులైనటువంటి వారు తప్పకుండా దేవుని బల్లలో పాలు పొందాలి. దేవుని బల్లలో పాలు పొందితేనే మనం ఎక్కడికి పోతాం, నిత్య జీవానికి మనం వెళ్తాం. కాబట్టి ఆ బల్లలో పాలు పొందాలని మధ్యరాత్రి లేచి ఉదయ కాలమున 3:30-4 గంటలకు లేచి మరి ఆ దినాలలో సమాధులు గుహలలో పెట్టేటటువంటి వారు. యేసుప్రభుని కూడా ఎక్కడ పెట్టినారండి, తీసుకుపోయి ఒక గుహలో పెడతారు కదా. ఆ దినాలలో ఈ ప్రాక్టీస్ ఉండేటటువంటిది అన్నట్టు. వారు వెళ్ళి అక్కడ ప్రభు సమాధులు చేసేవారు, పెద్ద పెద్ద గుహలు ఉండేటటువంటి. అయితే వీరు వెళ్ళి ఉదయ కాలంలోనే ఎవ్వరు చూడకుండా, ఎందుకంటే సమాధుల దగ్గరికి ఎవరు రారు, అంత పొద్దుట రావాలంటే కూడా భయపడతారు. కాబట్టి క్రైస్తవ సంఘం వెళ్ళి ఆ స్థలంలో కూడుకొని రొట్టె విరిచి ప్రార్థన చేసుకొని తెల్లారేట్లోపట వాళ్ళు బయటికి వచ్చేటటువంటి వారు. మరి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినమున దేవుడు ఇంత బహిరంగంగా ఇంత చక్కగా మంచి ఆలయం ఇచ్చి, సంఘం ఇచ్చి, ఆల్టర్ ఇచ్చి, ఎంత ఎంకరేజ్మెంట్తోనో ప్రభు బల్ల మనకి ఇవ్వబడుతూ ఉంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఆ బల్లను మనం పార్టిసిపేట్ చేస్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన మరణాన్ని ప్రొక్లెయిమ్ చేసేటటువంటి బిడ్డలమై ఉండడానికి మనం ప్రభు బల్లను సమీపిస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. 5వ విషయం మనం గుర్తు చేసుకుంటే, మరి కొరంతీలకు రాసిన పత్రిక 10:16 కొరంతీలకు రాసిన 10:16 మరి 5వ విషయం ఏంటిదంటే, క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో ఏమవుతున్నామట, టు పార్టిసిపేట్ కదా. మరి ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నాం,
అందరం పాట పాడితేనే అది ఆరాధన, లేకుంటే ఉత్త కూర్చుంటే యూ బికమే ఏమవుతామండి. మనము సినిమా చూసేటప్పుడు మనమంతా నటించాం ఆడ, ఏం చేస్తుంటాం అంతా వ్యూయర్స్ అవుతాం మనం. కానీ ఆరాధన అట్లా కాదు కదా, వీ షుడ్ బికమ్ పార్టిసిపేట్స్. మనమందరం కూడా పాలు పొందేటటువంటి వారం అయి ఉండాలి. కాబట్టి మీరు మనం ఎక్కడున్నా, వెన్ ఎవర్ యూ గో టు వర్షిప్, యూ బీ ఏ పార్టిసిపెంట్, డోంట్ బీ ఏ విజిటర్ కదా. మరి మనము చక్కగా బైబుల్ హింబుకు ఆరాధన క్రమాలు తీసుకొని పోయి అందరితో సంఘంతో చక్కగా మనం పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ గణపరిచేటటువంటి వారం అయి ఉండాలి. కాబట్టి ఈ శరీరము, ఈ రొట్టె మనం తిన్నప్పుడు మనం కూడా దేవునితో ఏమవుతున్నామట, వి బికమ్ పార్టిసిపెంట్స్. మరి తర్వాత ఆరవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11:33, 11:33. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకరు కదా. మరి సహవాసాన్ని ఎట్లా చక్కగా బలపరుస్తుందంటే చూడండి, భోజనానికి వచ్చినప్పుడు ఎల్లా నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళడం కాదు. ఎవ్రీ సండే మనం కూర్చున్న దగ్గరనే కూర్చుంటాం ఎప్పుడు. మరి నీ పక్కలు ఉన్నవాడు గుడికి వచ్చిండా లేదా, ఎందుకు రాలేదు అని ఒకరి కొరకు ఒకరం కనిపెట్టుకొని బల్ల యొద్దకు రావడం, ఒకరినొకరం క్షమించుకొని బల్ల యొద్దకు రావడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి కనిపెట్టుకొని ఉండుట ద్వారా ఏం పెరుగుతుందండి? సహవాసం పెరుగుతుంది. కనిపెట్టుకొని ఉండుట ద్వారా ఏం పెరుగుతుంది? ఫెలోషిప్ పెరుగుతుంది కదా. మరి మనకు ఒక ఆత్మీయ స్నేహితులు ఏర్పడతారు. ఆత్మ బలము మనం దేవునిలో మనం పొందుతూ ఉంటాం. అయ్యో అమ్మని తీసుకొని రాలేదు కమ్యూనియన్కి, లేదా నాయనని తీసుకొని రాలేదు, మనం వాళ్ళని విడిచిపెట్టి వచ్చేస్తాం కదా. మనం తీసుకుంటాం కానీ దే ఆర్ మిస్సింగ్ ఇట్ కదా. మన ఫ్రెండ్స్ మిస్ అవుతుండవచ్చు. కొన్నిసార్లు ఎవరు ఎందుకు రాలేదని తెలుసుకొని ఎంక్వైరీ చేస్తే వారి కష్టాలు సుఖాలు మనకు తెలిసి వస్తాయి. కాబట్టి కనిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది మరి మన సహవాసాన్ని బలపరిచేదని మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఏడవ విషయము ఏంటిదంటే, మరి ఏడవ విషయము కొరంతీ 5:7-8 చూస్తే, మనం ఇంకా దేవునిలో పాలిష్గా, మరి దేవుని శరీర రక్తంలో తీసుకుంటున్నాం కాబట్టి మాల్టోవా తాగితే ఇంత బలం వస్తుందని, హార్లిక్స్ తాగితే ఇంత బలం వస్తుందని మనం అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో చూస్తాం. మరి ఇది తింటే మనకేం బలం రావాలా కదా. మరి ఇది అక్షయమైన ఆహారం తినట ద్వారా ఇంకా మనము వీ షుడ్ బి మోర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ కదా. అందుకే ఈ మాట గుర్తు చేస్తాడు ఏంటిదంటే, కొరంతీ 5:7-8 చూడండి, మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసివేయి. ఈ బల్ల యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా ఏం చేయాలా? పాత పులిపిండి కదా, పులిపిండి అంటే పులుపు వాసన ఉంటుంది కాబట్టి ఇంకా పులుపు వాసనతోన, పాత నేచర్తోన, పాత యాటిట్యూడ్తోన వీ కెనాట్ కమ్ టు ద లార్డ్స్ టేబుల్. సో ఇక్కడ వీ బికమ్ రెన్యూ. అవన్నీ విడిచిపెట్టి ఏమంటాడంటే పౌలు ఇక్కడ చూడండి 8:8 గనుక పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వమును అనే పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరించదము కదా. మరి సిన్సియారిటీ అండ్ ట్రూత్, దేవుని బల్ల యొద్దకు వచ్చినప్పుడు ఎల్లా సిన్సియారిటీ అండ్ ట్రూత్తోన మనం దేవుని యొక్క బల్లను సమీపించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియులారా, యోహాను సువార్త 6:54 నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఎవరండి? నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణిని కదా. మరి మనము ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడు మనం నిత్య జీవం కలుగుటకు, మరియు మనము ప్రభుతో తిరిగి పునరుత్థాన అనుభవం కొరకు కాచుకొనుటకు మరి మనము ప్రభు బలను సమీపిస్తూ ఉంటున్నాం. మరి చివరిదిగా యోహాను సువార్త 6:56 ఏంటిదంటే, 56:56 యోహాను సువార్త 6:56. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును, నేను వాణి యందును నిలిచి ఉందుము కదా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాణి యందు, అబైడింగ్ ఇన్ వన్ అనదర్,
మనం ప్రభు బలను సమీపించినప్పుడేలా వీ షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ అబైడెడ్ బై గాడ్. వీఆర్ అబైడింగ్ టు వన్ అనదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము నిలిచి ఉండుట కొరకు, క్రీస్తు మనలో నిలిచి ఉండుట కొరకు ఆయన బలను మనం సమీపిస్తున్నాం. అప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు, నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దట్స్ హౌ యూ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుడు ఈ ఆధిక్యత మనకు ఇస్తున్నాడు. చివరిది ఏంటిదంటే, కొరంతీలకు రాసిన పత్రిక 1 పత్రిక 11:29-30 ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిద్ది కలుగుటకే తిని త్రాగుచున్నాడు కదా. అనగా మనము త్రాగునప్పుడేలా మనము శిక్షను పోగొట్టుకునేటటువంటి వారమై ఉండాలి, మరియు మంచి ఆరోగ్య బలముల కొరకు, ఆత్మీయ ఆరోగ్యం కదా. శారీరకంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క కల్తీ ఫుడ్డు పాలు అన్నీ ఇప్పుడు అన్నీ కల్తే ఏది తీసుకోవాలన్నా కూడా భయమే అనిపిస్తుంది. ప్లాస్టిక్ బియ్యం తింటే ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు, పాలు చూస్తేనేమో అన్నీ ఈ యొక్క యూరియా బీరియా కలిపినటువంటి పాలు అంటున్నారు, మిరియాలల్లా కల్తే అన్నిట్లల్లో కూడా కదా కల్తీ లేనిది లేదు. కాబట్టి ఆరోగ్యము మనది క్షీణిస్తుండవచ్చు, కానీ ఈ యొక్క శరీర రక్తంలో పాలు పొందుట ద్వారా మనము ఏమంటామంటే కర్సు శాపాన్ని పొందకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆత్మీయమైన ఆరోగ్యాన్ని క్రీస్తులో పొందడానికి దేవుడు ఈ పరిశుద్ధ బలను మన కొరకు ఇచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ప్రభు బలను సమీపించినప్పుడెల్లా ఈ సత్యాలన్నింటినీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది ఏంటిదంటే దేవుని రిమెంబరింగ్ గాడ్. రెండవది ఏంటిదంటే స్వపరీక్ష చేసుకోవడము అభ్యంతర పడకుండా ఉండుట కొరకు. మూడవది పాప క్షమాపణ, ఒకరి కొరకు ఒకరము క్షమించుకోవడానికి. నాలుగవది ఏంటిదంటే మనం దేవుని కదా మరణాన్ని ప్రచురము చేసే బిడ్డలంగా ఉండడం. నాలుగవది ఏంటిదంటే ఆయన శరీర రక్తంలో పాలు పొందుతున్నామని. ఆరవది ఏంటిదంటే ఒకరి కొరకు ఒకరము కనిపెట్టుకొని ఒకరినొకరం క్షమించి మన సహవాసాన్ని ఐక్యతను బలపరచుకోవడానికి. ఏడవది ఏంటిదంటే మనలో ఉన్న కదా దుర్మార్గత ఇదంతా విడిచిపెట్టి సిన్సియారిటీ ట్రూత్తో దేవుని బలను సమీపించడం, మరి నిత్య జీవం పొందడానికి క్రీస్తుతో కూడా లేపబడడాని కొరకు మనం ఈ బలలో పాలు పొందుతున్నాం. మరి క్రీస్తులో మనం నిలిచి ఉండుట కొరకు, ఆయన మనలో నిలిచి ఉండుట కొరకు మనం ఈ బలలో పాలు పొందుతున్నాం. చివరిది ఏంటిదంటే మరి శాపాన్ని పొందకుండా విమోచన పొందుతూ మంచి ఆత్మీయ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ పరిశుద్ధ బలలో పాలు పొందుతున్నాం. మరి చివరిది ఏంటిదంటే మనం ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడల్లా మన పాత స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని, పేదలను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి రావడానికి దేవుడు తన కృపను మనకి ఇస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ బల్ల సంఘమంతటిని ఐక్యపరిచేటటువంటి సాదృశ్యమై ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. మరి బల్ల దగ్గర చిన్నోడు పెద్దోడు స్త్రీ పురుషుడని మనం అట్లా భేదము లేదు. కానీ ఇంకా కొన్ని స్థలాలలో ఆ యొక్క అలవాట్లు ఉన్నాయి కదా. క్యాస్ట్ వైజ్ వచ్చి కమ్యూనియన్ తీసుకుంటారు, మరి సోషల్ స్టేటస్ను బట్టి కమ్యూనియన్ తీసుకుంటుంటారు, అట్లా ఉంటాయి. కానీ మరి క్రీస్తులో మనం అందరం కూడా ఒకటేనని ఈ పరిశుద్ధ బల్ల జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ బల్ల మనకు అవకాశం దొరికినప్పుడెల్లా పాలు పొందాలి. ఈ బల్లలో పాలు పొందినప్పుడెల్లా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకొరకే ప్రభు ఈ బల్లను మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఈ భోజనాన్ని తినేవాడు అక్షయమైన ఆహారం ద్వారా నిత్యము జీవించి నిత్య జీవం పొందుదురని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి దైవకృప దేవుడు మనకిచ్చి వీటన్నిటిని అనుసరించుటకు, జ్ఞాపకం ఉంచుకున్నటకు, దానిని బట్టి జీవించడానికి, మన సంఘంలో క్రీస్తు కొరకు మనము పరిశుద్ధపరచబడడానికి ఇవన్నీ చేయుటకు దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాద సన్నిధిని నీవు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతల కొరకై నీకు వందనాలు. మేము ఎప్పుడైతే ప్రభా ఈ లోకం వైపు కాకుండా సుధమ రాజు అబ్రహామును ప్రభా తన జనాన్నంతటినీ కూడా ఇవ్వమన్నాడు, నీకు కావలసినంత డబ్బిస్తాడు, కానీ ప్రభా అబ్రహాం చేసిన తీర్మానమును మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతి చెల్లిస్తున్నాం. దేవా ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలు బయటకు వెళ్ళినప్పుడు
నీ కాపుదల వారికి ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న ఒక కుక్క కూడా వారిని ఏమి చేయనేరదని నీ వాక్యంలో మేము చూస్తూ ఉంటున్నాం. నిజమే మా తండ్రి, ఇది నమ్మన ఈ జీవాహారాన్ని తీసుకున్నటువంటి మేము మమ్మల్ని కూడా ఈ లోకం ఏమి చేయలేదని శోధనలను సహించే శక్తిని, నీతిని, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి కృప నీ ద్వారా మేము పొందుదుమని, నీ ప్రభా ఈ జీవాహారం ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే కృపను నీవు మాకు ఇచ్చుచున్నావని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా తండ్రి, ఈ అవకాశంను మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా అవివేకముగా ఈ నీ బల్లను సమీపించకుండా తండ్రి యొక్క సత్యాలను గ్రహించి నీ బల్లలో పాలు పొంది నీకు సాక్షులమై ఉంటూ మరి నిత్య జీవ భాగ్యాన్ని సంతరించుకునే కృప మాకు దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ప్రకటనలు చేయబడతాయి. త్రియక దేవుని నామం బట్టి సంఘం అంతటి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటు పరిశుద్ధ ఆదివారం రోజు యూకరిస్తు అనే అంశం మీద మనకి వాక్య పరిచయం చేసి మన యొక్క ఆత్మీయ మేళ నిమిత్తం వాక్యం ద్వారా మన అందరినీ బలపరిచిన అయ్యగారికి సంఘం అంతటి పక్షంగా వదనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా